2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పోటీ చేస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ వెబ్సైట్ ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పార్టీని ఆదరించిన అభిమానులు, మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ఆలోచన విధానాన్ని ప్రజలతో పంచుకునేందుకు వెబ్సైట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజల్లోకి వెళ్లేందుకు 32 అంశాలను గుర్తించారు. జూన్ నుండి పార్టీ నిర్మాణం ప్రారంభమవుతుంది. జనసేన పార్టీకి బలమైన కార్యకర్తలున్నారు. యువతకు పెద్దపీట వేయాలని నిర్ణయించారు. పార్టీ నిర్మాణం పూర్తయ్యాక పొత్తులపై ఆలోచిస్తామని తెలిపారు. అనంతపురం జిల్లా నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. జనసేన పార్టీని స్థాపించింది 3వ సంవత్సరం. ఈ సందర్భంగా నేను అందరికీ మీరు ఇచ్చిన సపోర్ట్కి, ముఖ్యంగా మీడియా వైపు నుంచి మీరు ఇచ్చిన ప్రతి ఒక్కరి సపోర్ట్కి, అలాగే అభిమానులకి జలుబు వాయిస్ దస్పే అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇది 3వ సంవత్సరం. ఇది పార్టీకి అన్ని రకాలుగా సహకరించిన మీడియా ప్రతినిధులందరికీ, జర్నలిస్టులకి, ప్రతి ఒక్కరికి ఈ మీ ప్రెస్ మీట్ సందర్భంగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలాగే పార్టీకి అండదండలుగా ఉన్న అభిమానులకి, పార్టీ సపోర్టర్స్కి, కార్యకర్తలకి, అందరికీ, ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో మొన్న చెప్పాను, స్టార్ట్ చేసిన లాస్ట్ మన మీటింగ్లో చేనేత కార్యక్రమం చెప్పాను. సో దానికి తగ్గట్టుగానే ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇది ఈరోజు పోర్టల్ స్టార్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పార్టీ ఈ పాలసీస్ చేయబోయే ముందు మా థింక్ ట్యాంక్ ఉన్న ఇంటలెక్చువల్ గ్రూప్తో పాటు పబ్లిక్ నుంచి పార్టిసిపేషన్ కావాలని మాకు బలమైన సంకేతాలు రావడం వల్ల దీనిని ఒక ఆల్మోస్ట్ యాజ్ ఆన్ టుడే ఈరోజు మేము ఒక ప్రస్తుతానికి ఒక 32 ఇష్యూస్ లాంటివి ఐడెంటిఫై చేశాం. చూపించాను. ముఖ్యంగా మనకి ల్యాండ్ ఎక్విజిషన్, మైనింగ్ అండ్ మైనింగ్, అగ్రికల్చర్, వ్యవసాయం, అలాగే ఇటువంటి ఒక 32 ఇష్యూస్ ని ప్రజల నుంచి, అంటే వాళ్ళ మేధావుల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, ఇంక్లూడింగ్ హౌస్ వైఫ్ దగ్గర నుంచి కూడా మేము ఒపీనియన్స్ తీసుకుంటున్నాం ప్రతి ఒక్క 32 ఇష్యూస్ మీద. సో ఆ వెబ్ ఆ పోర్టల్లోకి ఒకసారి లాగిన్ అయితే మటుకు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయచ్చు. కాకపోతే చాలా సంక్షిప్తంగా ఒక 2500 మాటల్లో సంక్షిప్తంగా వాళ్ళు చెప్పగలిగేది చాలా స్పష్టంగా సూటిగా చెప్పాలి. అలాగే వాటిలో బాగా సరిగ్గా చెప్పాలంటే బాగా, అంటే వాళ్ళ అభిప్రాయాలను చాలా జాగ్రత్తగా పంపించిన వాళ్ళందరినీ కూడా మేము కొంత ఐడెంటిఫై చేసి జూన్ నుంచి మేము పార్టీ నిర్మాణ కార్యక్రమాలు స్టార్ట్ అవుతుంది. దాంట్లో భాగంగా ముఖ్యంగా మీకు 2019 ఎన్నికలకి యువతకి పెద్దపీట వేద్దామని వేదోచుకున్నాం పార్టీ తరఫు నుంచి. మోర్ దెన్ 60% యూత్ లీడర్షిప్ ని మేము టార్గెట్ చేస్తున్నాం. అలాగే ముందుగా లీడర్స్ ని ఐడెంటిఫై చేయడానికి జూన్ నుంచి మేము ఒక ప్రణాళిక ప్రక్రియ మొదలు పెట్టబోతున్నాం. నెక్స్ట్ మార్చికి జనసేన పార్టీ ఫుల్ ఫ్లెజ్డ్ గా పొలిటికల్ పార్టీగా, అంటే అన్ని రకాలుగా మరి ఒక సరైన దశలో ఉంటుందని నేను ముందుకు తీసుకెళ్లాను. మా ప్రయత్నం మేము చేస్తున్నాం అందరం కలిపి. సో అలాగే విధంగా సందర్భంగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అభిప్రాయాలు చేయవలసిన మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మీరు ఒకసారి చెప్పండి. ఉందంటే రెండు స్టేట్స్ లో రిజిస్టర్ చేశాం పార్టీని. రెండు ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి మాకు గుర్తింపు ఉంది రెండు స్టేట్స్ నుంచి. కాబట్టి దీన్ని ఎలా అంటే, ముందు పార్టీ నిర్మాణ కార్యక్రమం చేయబోయే ముందు మాకేంటంటే చాలా బలమైన కార్యకర్తలు ఉన్నారు ప్రతి చోట, ఇంక్లూడింగ్ కర్ణాటక, తమిళనాడు దగ్గర బోర్డర్ ఏరియాస్ లో, ఇంక్లూడింగ్ ఒడిశా దగ్గర. కాబట్టి మాకు సమస్యలు ఏంటంటే,
ఆ ప్రజలు మా మీద అంటే ఆ కార్యకర్తలు కానీ ప్రజల మీద నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగిన సరైన యువ నాయకత్వం కోసం అంటే ఎలాంటి వాళ్ళని తీసుకురావాలి, వాళ్ళు ఎలా బయటకు వస్తారు అనేది అందరం కూడా చాలా మంది రావాలని బయటకు ఉంటుంది. కాకపోతే వాళ్ళందరూ రప్పించే విధానాలు ఏంటనే విధి విధానాల గురించి మేము ఆలోచిస్తున్నాం. దాంట్లో ముందుగా మేము జూన్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. అది ఇట్స్ టూ ఎర్లీ టు సే నేను ఎట్లా మేము వాళ్ళని బయటకు తీసుకురావదలుచుకుంటున్నాం అనేది. అలాగే తెలంగాణలో కూడా ఈక్వల్ గా చేయబోతుంది, పూర్తి స్థాయిలో పోటీ చేస్తాం ఉచ్చ ఎన్నిక 2019. ప్రస్తుతానికి అంటే నాకు పొత్తులు ఇవన్నీ నాకు తెలియదు, ప్రస్తుతానికి ఖచ్చితంగా పోటీ చేస్తాం. రెండు రాష్ట్రాలు అంటే వాళ్ళకి స్పష్టత ఇవ్వబోయే ముందు ఏంటంటే ముందు మా నిర్మాణం పార్టీ నిర్మాణం ఇవన్నీ జరిగిన తర్వాత మాకు కూడా ఒక బలమైన అవగాహన ఉంటుంది. అది అయిన తర్వాతే అంటే వాళ్ళ మీ పొత్తు పెట్టుకోబోయేది కూడా అంటే వాళ్ళ అంటే మన కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఇవన్నీ ఏంటంటే చాలా వామపక్ష పార్టీలు కూడా ఎనీ ఉన్న ఏ పార్టీ అయినా సరే చాలా బలమైన నిర్మాణాలు కలిగి ఉన్న పార్టీలు, వాటితో మేము కలిసి పనిచేయాలన్నా కానీ ఏ విధంగా ఎలాంటి పొత్తులు కుదుర్చుకోవాలనుకున్నా కానీ మాకు మేము కూడా అలాంటి అంటే అలాంటి పార్టీ నిర్మాణం జరగకుండా చేయడం సరైనది కాదు. లాస్ట్ 2014 చేసామంటే అది ప్రత్యేక పరిస్థితుల్లో చేసాం, కానీ 2019 అదే పరిస్థితులు లేవు కాబట్టి మేము అన్న పార్టీ నిర్మాణం కంప్లీట్ చేసిన తర్వాతే చేయదలుచుకున్నాం. అది మా పార్టీ నిర్మాణం అయిన తర్వాతే ఎలా పొత్తులు పెట్టుకుంటా లేదంటే అవసరం ఉందా లేదా వీటిని ముందు ముందుగా అట్లాగా అంటే అసలు ముందు అసలు అట్లా అనుకోలేదండి. అంటే మెయిన్ ఏంటంటే ఒక ఆల్టర్నేట్ అంటే ఒక పొలిటికల్ థాట్ ఉండాలి అనేది మా అందరి ఉద్దేశం. అది పవర్లో తీసుకొస్తారా అనికంటే కూడా మాకు ప్రజల సమస్యల్ని ఎంత బలంగా ముందుకు తీసుకెళ్లగలం అనే ముఖ్య ఉద్దేశం యాక్చువల్ స్థాపించినప్పుడు. ఎందుకంటే 2014 మేము మార్చి 14 మేము ఆ రోజు చెప్పినప్పుడు కూడా రాష్ట్ర విభజనని అందరూ ఎవరెవరి పార్టీ కోణాల్లో ఆలోచించారు కానీ ఒక హోలిస్టిక్ దృష్టితో ఎవరు మాట్లాడలేదు. దాని మేము వచ్చింది కూడా అదే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాం పార్టీ. ఎవరు కూడా అందరూ సామాన్య జనం బాధపడేది వాళ్ళ ఆలోచన విధానాన్ని ఎవరు ప్రతిబింబించట్లేదు అని చెప్పి ఆ ఉద్దేశంతో మేము దాన్ని ఎగ్జాక్ట్ మేము రిఫ్లెక్ట్ చేస్తాం మాట్లాడడం ఆ రోజు కూడా 2014 కూడా. సో ఇది మోర్ దెన్ పవర్ బేస్డ్ వీటన్నిటికంటే కూడా ముందు ప్రజల సమస్యల్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలో ఎలా పరిష్కారం మార్గాలు వెతకాలనే ముఖ్య ఉద్దేశం. పవర్ వచ్చినా రాకపోయినా పార్టీ అనేది ప్రజల కోసం ఉంటుంది. సర్వే చేయించారండి అట్లాగా నేను ఆలోచించండి. ఆ సర్వేలు మారచ్చు, సర్వేలు మారచ్చు, ఇవన్నీ ఉండొచ్చు కానీ నేను సర్వేల మీద ఆధారపడి కూడా అంటే ఒకరోజు పాజిటివ్ గా రావచ్చు, ఇంకో రోజు నెగిటివ్ రావచ్చు, కానీ మేము ఒక ఖచ్చితమైన ఒక ఆలోచన విధానంతో పార్టీ స్థాపించడం జరిగింది. ఇది అంటే పాజిటివ్ ఉంటే బాగానే ఉంటుంది, సంతోషమే కానీ బట్ అదే మాకు కొలమానం కాదు. ఇక వీ టేకింగ్ ఐడియాలజీ ఫార్వర్డ్. గ్యాప్ ఇవ్వడానికి ఫస్ట్ అంటే వాళ్ళందరూ అడిగి కోరింది ఏంటంటే మాకు ఎగ్జామ్స్ టైం మాకు ఇప్పుడు అందరికి జనవరి మన మార్చి నుంచి మా దాకా, అందుకని విద్యార్థి సంఘాలు అందరూ కూడా రిపీటెడ్ రిక్వెస్ట్ ఇచ్చిన పార్టీ ఆఫీస్ కి. సో దానివల్ల కొద్దిగా ఏప్రిల్ మే దాకా ఆలోచిస్తాం. అది ఒకటి ఆ పార్టీల తాలూకు వైఫల్యం కూడా ఉంటుంది, గవర్నమెంట్ల తాలూకు అప్పుడు వాళ్ళ ప్రభుత్వాల్లో అంటే పదవులో పవర్లో ఉన్న ప్రభుత్వాల తాలూకు వైఫల్యం కూడా ఉంటుంది. అలాగే మేబీ ఉత్తరప్రదేశ్ చూస్తే వాళ్ళకి విత్ ఇన్ వాళ్ళ కుటుంబ కలహాలు ఇవన్నీ కూడా చాలా రిపీటెడ్ ఉన్నాయని చెప్పి నాకు లాస్ట్ టైం ఆయన యుఎస్ తో ఆయన స్టీవ్ జార్డెన్ కూడా నాకు ఆ రోజున అఖిలేష్ తో పనిచేసిన ఆయన కూడా అందుకు కూడా ఏంటంటే వాళ్ళ కుటుంబ కలహాలు కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది, అది అది మరి ఎలా దాన్ని బయటకు వస్తారని చెప్పి ఆయన కూడా ఒకలాంటి డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు రోజున. ఈరోజు అదే నిజమైంది సార్. సంతృప్తి వీటన్నిటికంటే కూడా చేసుకుని అంటే మా స్థాయిలో ఎంతవరకు చేసుకుంటే వెళ్ళగలిగామని చేస్తానే ఉన్నాం. మా పరిమితులు మాకున్నాయి, 100% మేము అనుకున్నది మొత్తం చేయగలిగామంటే ఖచ్చితంగా అంత స్థాయికి రీచ్ అవ్వలేకపోయాం. కాకపోతే ఏంటంటే స్పిరిట్ ఎక్కడ చావలేదు,
మనం చేయగలసిన చేస్తానే ఉన్నాం, కానీ వీ నీడ్ గ్రేటర్ నెట్వర్క్ కావాలి, అలాంటి పార్టీ నిర్మాణం జరగాలి. దీనివల్ల ఏమవుతుంది, ప్రజెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ సమస్యల మీద పోరాటం చేయడానికి శక్తి ఉంటుంది. ప్రస్తుతం శక్తిని సమకూర్చుకుంటున్నాం. అంతవరకు చెప్పడం అండ్ మేజర్ అంటే నేను ఇప్పుడు ఆ ప్లాన్స్ యాక్షన్స్ ఇప్పుడు నేను చెప్తే అది ఏమైపోతుంది, టూ నాకు పత్రికా ముఖంగా చెప్పగలిగేది కాదు, అది మీడియా ముఖంగా చెప్పగలిగేది కాదు. నాకున్న అంటే జనసేనకి అట్రాక్ట్ అవుతుంది చాలా కొత్త తరం యువత, కొత్త తరం నాయకులు, యువకుల్లో నాయకత్వం, నాయకత్వంలో ఇష్టం యువత. సో వాళ్ళందరినీ మాకు ఎలా బయటికి తీసుకురావాలి, వాళ్ళని ఎలా ఇంటరాక్ట్ చేయాలి, వాళ్ళని ఎలా ప్రొజెక్ట్ చేయాలి అనేది మాకు కొంతమంది లెక్చరర్స్, ప్రొఫెసర్స్ కూడా వాళ్ళ సలహాలు తీసుకోవడం జరుగుతుంది. రెండు వేల 2014 సంగతి అండి మాట్లాడారు. 2014లో అంటే నేను అనేది ఏంటంటే ఒక పార్టీ తాలూకు లక్ష్యం ప్రజల సమస్య మీద పోరాటమే కానీ అంతిమ లక్ష్యం అధికారం కాకూడదన్న ఉద్దేశం తప్ప నేను అంటే ఒకటేనంటే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు వెనుకబడిపోయిన జిల్లా అనంతపూర్. నాకు అనంతపూర్ నుంచి ఎందుకంటే రిప్రజెంట్ చేయాలి అనంతపూర్ నుంచి. సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ లేదు సార్, అలాంటి ఆలోచన నాకు లేదు, ఆయనకు కూడా లేదు. సో వీఆర్ టూ ఇండిపెండెంట్ పీపుల్ అండ్ మా ఆలోచన విధానం ఒక దారిలో వెళ్ళే ఒకటే దారిలో కలిసి నడవాలి. అందువల్లంటే అంటే మీకు పార్టీ నిర్మాణం కొంచెం మెల్లిగా జాగ్రత్తగా అంటే ఆచితూచి అడగడానికి కూడా కారణం ఏంటంటే ప్రజారాజ్యం చూశాను, మనుషులు రకరకాల పార్టీల నుంచి వచ్చి వాళ్ళ వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ వ్యక్తిగత లబ్ధి కోసం ఆ పార్టీని ఒక సరైన విధి విధానాల్లో వెళ్ళనివ్వకుండా అంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ఎజెండాస్ పట్టుకొచ్చారు ముందుకి. సో అలాంటివి జరగకుండా ఉండాలని నేను కొంచెం జాగ్రత్త, కొంచెం కాపు కావాల్సిన అవసరం ఉంది నాకు. అందుకని కొంచెం విమర్శలు ఉన్నా కానీ ఎందుకు కొంచెం జాగ్రత్త వెళ్తానంటే గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా కొంచెం జాగ్రత్త ఆలోచించి ఆచితూచి అడిగేస్తాను. లేదు మొన్న మీకు స్టార్ట్ చేసిన తెలంగాణ నుంచి మాకు మీరు తెలియాల్సి నేను చాలా ఎక్స్టెన్సివ్ గా నేను తెలంగాణలో తిరిగాను టీఆర్పీ టైంలో. కాకపోతే ఏంటంటే మొన్న లాస్ట్ టైం మన కార్పొరేషన్ ఎన్నికలకు కూడా నన్ను చాలా రకాల ఒత్తిళ్లు వచ్చినా కానీ నన్ను పోటీ చేయమని జనసేనకి. నా ఉద్దేశం ఏంటంటే ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీకి చాలా స్పష్టమైన ప్రజలు మెజారిటీ ఇచ్చినప్పుడు ఆ తీర్పుని గౌరవించాల్సిన అవసరం ఉంది. అలాగే నేను వచ్చి మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికల్లో పెట్టి నాకు ఎందుకు దాన్ని అలాంటి రసభాస క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే పరిపూర్ణమైన ఒక్కరి ఒక పార్టీ ఒక ప్రభుత్వం సంపూర్ణంగా ఉండాలి. అంటే డెవలప్మెంట్ కూడా మళ్ళీ కొంచెం అటు ఇటు లేకుండా ఒక్కరి చేతిలో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో దీన్ని అసలు అలాంటి థాట్ డిస్టర్బెన్స్ థాట్ లెవెల్ డిస్టర్బెన్స్ దేనికని చెప్పి ముందుకెళ్ళలేదు. నేను ఏపీలో చేస్తాను. అంటే నాకు తెలియదు ఆపు ఆవిర్భావం ఎట్లా ఉంది నాకు తెలియదు, కానీ ఇది నాకేంటంటే ఎక్స్ట్రీమ్లీ ఐడియలిస్టిక్ గా నేను ఆలోచించాలని ఉంటుంది నాకు వ్యక్తిగతంగా. కానీ వాస్తవంగా చూస్తే మనకి సీనియర్ పొలిటికల్ లీడర్షిప్ అవసరం ఉంది. అలాగే ఓన్లీ అసలు కంప్లీట్ ఐడియలిస్టిక్ బేస్డ్కి వెళ్దామంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఎంతో కొంత ఒక ప్రాగ్మాటిక్ మీన్ ఒక ప్రాక్టికల్ అప్రోచ్ ఎంత విధి విధానాలు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం మన ఐడియాలజీ నష్టపోకుండా ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నది ఆలోచన. చాలా మంది ఉన్నారు అని మనం ఇప్పుడు యువతను ఇప్పుడు అండమించాం వాళ్ళు చాలా.
అండ్ ఆల్ అంటే నేను లాస్ట్ టైం ఎన్డీఏ, ఈసారి ప్రస్తుత యాజ్ ఆన్ నౌ ఐఎమ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ రైట్ నౌ దిస్ సెకండ్ యాజ్ ఆన్ టుడే ఇట్స్ టూ ఎర్లీ టు సే సార్ యాజ్ ఆన్ నౌ బట్ ఫర్ మీ రైట్ నౌ బికాస్ నేను ఎందుకంటే వాళ్ళ ఫ్రమ్ వాళ్ళ సైడ్ నుంచి నేనేం ఎలాంటి పదవులు తీసుకోలేదు. నేను వాళ్ళకి అంటదని నిస్వార్థంగా చేసింది ఏంటంటే మీరు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆదుకుంటారు నిలబడతారనే ఉద్దేశంతో నేను ఎలాంటి ఆశించకుండా చేశాను. అవి నెరవేర్చినప్పుడు నేను వాళ్ళతో ఎన్డీఏతో ఉన్నాను అనుకోవడం అది ప్రజా వ్యతిరేకమైన ఆలోచన విధానం అవుతుంది. అందుకని నేను అవును సార్ నాకు ఎలా ఉందంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు మేము కలిసి పనిచేశాం. ఈ రోజుకి నేనంతా వాళ్ళ అనుభవం అనుభవజ్ఞులు చంద్రబాబు ముఖ్యమంత్రి గారి తాలూకు అనుభవం కావాలి అని ఉన్నాయి. కాకపోతే నేను ఇంకా వెళ్లాల్సినంత రీతిలో ప్రజలకి సరిగ్గా అందట్లేదు, పాలసీలు ఇంకా ముందుకు తీసుకెళ్లొచ్చు బలంగా తీసుకెళ్లొచ్చు ఉంది. కాకపోతే ఏంటంటే నేను ఒకళ్ళ తాలూకు అనుభవాన్ని అంత చాలా సడన్ ఐ కాంట్ బిలీవ్ ఇట్ అంటే వ్యతిరేక ఇప్పుడు నేను ఏంటంటే ఇంక్లూడింగ్ మనకి ఉదాహరణకి ఆ రోజున మన ప్రధానమంత్రి గారు ఎన్డీఏ మన సెంట్రల్ హాల్ లో ఉన్నప్పుడు ఆయన అన్నది ఏంటంటే అంతకుముందు వచ్చిన ప్రధానమంత్రులు కూడా చాలా బాగా చేశారు, నేను ఒక్కనే కాదన్నది ఆయన చెప్పారు. అంటే ఏంటంటే నేను ప్రీవియస్ తాలూకు పార్టీలు కానీ ప్రభుత్వాలను కానీ తాలూకు పనితీరుని చాలా ఈజీగా అండమైన్ చేయలేము, అది అవివేకం అవుతుంది. అలాగే నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం పనితీరుని చాలా ఈజీగా నేనంటే ప్రత్యేక పార్టీ రాజకీయ పార్టీ అంటే ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీని దుయ్యబట్టడం అనేది సరైన విధానం కాదు. ఐ ప్రిఫర్ ఎ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. దానివల్ల ఏమనిపిస్తుంది ఒకసారి వాళ్ళకి సపోర్టింగ్ అని ఉన్నట్టు అనిపిస్తుంది కానీ నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ తప్పొప్పుల్ని సరైన విధి విధానాలతో వెళ్ళి చూపాలనుకుంటున్నాను. నేను ఎవరికి సపోర్ట్ లేను, ఎవరికి ప్రో ఎవరికి యాంటీ కాదు సార్. ఐఎమ్ ప్రో పీపుల్. నేను అంటే అట్లా చెప్పట్లేదు. నేను అంటుంది ఏంటంటే వారి విధి అంటే ప్రభుత్వానికి మీరు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతుంది, వ్యతిరేకంగా మాట్లాడతాను కానీ సరైన విధి విధానాలతోనే మాట్లాడతాను. వాళ్ళు వేలెత్తి చూపడంలో ఒక సరైన కన్స్ట్రక్టివ్ విమర్శ ఉండాలని నేను కోరుకుంటానని చెప్తున్నాను. అంటే నా ఉద్దేశం సార్ ఇప్పుడు ఇన్ని పొలిటికల్ పార్టీలు లాస్ట్ ఇన్ని డికేట్స్ లో ఎవరు కన్సిస్టెంట్ గా ఒక మాట మాట్లాడారండి? ఒక సమస్యను తీసుకుని ఇన్ని సంవత్సరాలు ఏ పొలిటికల్ పార్టీ ఉంది? ఒక చిన్న ఒక ఇంక్లూడింగ్ భీమరావు బాడా ఇష్యూ జరిగింది లాస్ట్ టైం, ఆ రోజుగా రెండు రోజులు మాట్లాడతారు మళ్ళీ మానేస్తారు. నేను ఏ రోజైనా సరే తక్కువే మాట్లాడతాను కానీ చాలా కన్స్ట్రక్టివ్ గా చాలా బలంగా మాట్లాడుతాను దాని మీద. దాని ఇప్పుడు నేను నా స్టాండ్ మార్చుకోలేదు. కాకపోతే ఏంటంటే క్రిటిసైజ్ చేయాలి కాబట్టి నేనేమంటే పొలిటికల్ బుల్లింగ్ అంటాను, లేదంటే కైండ్ ఆఫ్ పొలిటికల్ ర్యాగింగ్ అంటాను ఇలాంటి విధి విధానాలు. ఇంకా ప్రస్తుతానికి ఇంక లేదండి. అంటే నాకు ఈ మధ్యన మొన్న నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు నాకు రిపీటెడ్ గా వస్తుంది ఏంటంటే అది మన సంగారెడ్డి దగ్గర ఉండే నాకు పొల్యూషన్ ఇది మీద నాకు రమ్మని చెప్పి నాకు రిపీట్ రిక్వెస్ట్ ఉన్నాయి. దాన్ని ఒకసారి అటు సైడ్ నేను వెళ్తాను, ఒకసారి వెళ్లాల్సి వస్తుంది. నో సార్, ఐ డోంట్ ఫీల్ ఇట్స్ నాట్ అబౌట్ గెటింగ్ చీటెడ్ ఆన్ సంథింగ్. ఇట్స్ నాట్ అట్ ఎ పర్సనల్ లెవెల్. ఇట్ ఈస్ పొలిటికల్ పార్టీస్ అకౌంటబిలిటీ సార్. నో మ్యాటర్ వెదర్ దే ఆర్ నేషనల్ పార్టీ ఆర్ స్టేట్ లో రీజనల్ పార్టీ, ఐ ఫీల్ దే ఆర్ అకౌంటబుల్ టు పీపుల్. And the promise was given to people, I believe they should honor it. When they go away from their from the intended word or promise, it is a basic right of any individual, any citizen of this country to raise their voice. భారత దేశంలో 5 సంవత్సరాలకు ఒకసారి పేదరిక నిర్మూలన ఎన్నికల రూపంలో జరుగుతుందని ముఖ్యమంత్రులే చెబుతున్న ఈ తరుణంలో మీరు డబ్బు ప్రభావం లేని ఎన్నికలు చేయగలనుకుంటారు? అంటే
ఎంతవరకు సాధ్యపడుతుందని కూడా స్వైత్వమే లేకుండా ఇట్లా ఉంటుంది. నేను ఏం మాట్లాడుతానంటే, నేను ఒక 20 ఇయర్స్ బ్యాక్ నేను సినిమాల్లో ఇట్లా వస్తాను లేదా పాలిటిక్స్ లో వస్తాననే ఒక థాట్ లో ప్రూవ్ చేయలేము. ఇవి నేను నడుస్తాను ఏమంటుందని వీ హ్యావ్ టు వాక్ ద టాక్. ఎంత పాసిబిలిటీ ఉంది, దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అంటే నేను నడవకుండా జరగదు అని నేను ఎప్పుడు అనుకోను. అసలు ముందు నడుతాను, నడిచి చూస్తే ఏమేమి జరుగుతుంది చూద్దాం అనుకుంటున్నాను. అది నాకు ఇష్టం, డబ్బు ప్రభావం లేదు, రాజకీయాలు ఉండాలి, మనస్ఫూర్తి కోరుకుంటారు. అలాగే నేను కదా ఎవరైనా కోరుకుంటారు, కాకపోతే ఏంటంటే ఎవరికైనా డబ్బు, వాళ్ళ జేబులో డబ్బులు ఖర్చు పెట్టడం ఎవరికి ఇష్టం. మళ్ళీ చెప్పరా, అది అది నాకు అర్థం కాదు. అంటే అంత ప్యూరిటానికల్ పొలిటికల్ అట్మాస్ఫియర్ మా కంట్రీ లేదు. మేబీ 70s తర్వాత అది పోయిందని అది రావాలని కోరుకుందాం. అంటే నాకు ఇది గోపించంద్ గారి ధర్మం ఒకటి కథ గుర్తొస్తుంది. అంటే ఎవరైతే నువ్వు అంటే దూరం నుంచి చెప్తే మేము ఉంటాం కానీ నువ్వు మాకు ఓటే నువ్వు మా కోసం పోరాటం చేస్తావంటే అది పాప నిజమే. నా నిజంగా చాలా బాధ కలిగి, అంటే కనీసం 90 ఓట్లు నేను వచ్చినాయి అనుకున్నాను. చాలా బాధ వేసింది. ఆవిడకి ఎంతో కొంత సపోర్ట్ ప్రజలు ఇంకా ఇచ్చి ఉండాల్సి, నిలబడి ఉండాల్సి. ఎందుకంటే వాళ్ళకున్న మరి ఆ ప్రత్యేకమైన చట్టం ఏదో ఉంది, ఆర్మీ చట్టం, దాని తాలూకు కష్టనష్టాలు ఏమైనా తెలియదు కానీ నాకు ప్రత్యేకించి. నాకైతే మా వ్యక్తిగతంగా ప్రజలు ఆవిడ తరపు ఇంకొచ్చి ఉంటే బాగుండేది అండి. అంటే నాకు ఒక సమస్య ఉంది సార్, ఇది అది ముందుగా వెనకాలదా నా దృష్టికి వచ్చింది, అది ముందుగా వెనకాలదా నాకు తెలియలేదు. అందువల్ల మన వాళ్ళు చూడమని చెప్పారు. అది 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 నన్ను కలవక ముందు వచ్చిందా కలిసిన తర్వాత వచ్చిందా అనేది నాకు తెలియలేదు. అదొకటి. అది నాకు అంటే ఒక పత్రికాముఖంగా మీడియాలో వస్తే నేను నమ్మగలను, కానీ సోషల్ మీడియాలో వచ్చేది అది ఫ్యాబ్రికేటెడ్ లేదా నిజమా ఇవన్నీ ఒకసారి శోధించిన తర్వాతే మాట్లాడాలి. అంటే ఇది ఆక్వా పార్క్ ఇవన్నీ సమస్యలు ఏంటంటే ఆ ఓనర్స్ కూడా చాలా బయటికి రావాల్సి వస్తుంది. అంటే మేము వాళ్ళు పొల్యూషన్ లేదని అంటున్నారు వాళ్ళు, మరి ఆ పొల్యూషన్ ఎందుకు రావద్దు రావట్లేదని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఆ యాజమాన్యం మీద ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ యాజమాన్యం నిజంగా వాళ్ళంత చిత్తశుద్ధితో ఉన్నారా, నిజంగా వాళ్ళు ఆ పొల్యూషన్ క్రియేట్ అవ్వబడతా దానివల్ల అనేది వాళ్ళు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ నేను ఎందుకు దీని గురించి ఎక్కువ మాట్లాడి, నిజంగా వాళ్ళంత పొల్యూషన్ క్రియేట్ చేయనప్పుడు రేపు పొద్దున్న దాన్ని పెద్ద స్థాయి గొడవ చేయడానికి కూడా నేను దాని మీద పోరాటం చేయడం నేను సిద్ధంగానే ఉన్నాను. ఎందుకంటే నాకు ప్రభుత్వం కానీ ఓనర్స్ కానీ వాళ్ళు ఏమన్నా పొల్యూషన్ రావద్దు వాళ్ళకి ఇబ్బంది లేదు అంటున్నారు, కానీ నిజంగా వచ్చిన పరిస్థితులే వస్తే మటుకు దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి నాకు బాధ. థ్యాంక్ యూ సార్. అంటే పార్టీ స్ట్రక్చర్ నేను ఆలోచిస్తుంటే ఇందాక మీరు అడుగుతున్నారు. సో నేనేమంటానంటే కొంతమంది అనుభూతిని అవసరం ఉంది పార్టీకి. గతంలో కూడా నన్ను అడిగినా కానీ నాకేంటంటే అలాంటి అనుభూతులు నేను తీసుకుంటాను ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొంత ప్రజలకు సమస్య మీద చాలా అవసరాలు ఉండి అంటే అవగాహన ఉండి నిలబడగలిగే వ్యక్తులు ఉన్నారు కొంతమంది. మరి వాళ్ళు ఎలాంటి పరిస్థితులు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది అంటే నాకు భయం వల్ల ఏంటంటే నేను ప్రజారాజ్యంలో దెబ్బతున్నాను కాబట్టి ఎంత స్థాయి వాళ్ళని వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఎంత నన్ను నమ్ముతారు, లేదంటే ఒక ఒక ట్రస్ట్ ఫ్యాక్టరీ ఎట్లాంటి క్రియేట్ చేయొచ్చు, అప్పుడు ఎలాంటి ప్లాట్ఫామ్ లో ట్రస్ట్ ఫ్యాక్టరీ డెవలప్ వస్తుంది అనేది ఆలోచన. లేదు అంటే నేను అంత పెద్ద ఏదో లేదు. నా ఉద్దేశం ఏంటంటే ఒక యూత్ బేస్డ్ పొలిటికల్ పార్టీ చాలా మంది వాల్యూ బేస్డ్ ప్రయత్నం అయితే చేస్తున్నాం, చూడాలి ఎంతవరకు సహకరిస్తాం. మనసుంటే మార్గాలు ఉంటాయి సార్. జై హింద్.